లాఠీ దెబ్బలు తిన్నాం జైల్లో పోయినాం మళ్ళా శాశ్వతంగా జైల్లో ఉండడం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి రండి బయటికి రండి బండి వెంటనే పిడికిలు పిగించండి ఇలాగే ఈ ముఖ్యమంత్రి యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ చేపట్టే మహోద్యమంలో భాగస్వామి అండి ఎయిటీ పర్సెంట్ లో త్రీ సెవెంటీన్ జీవోను రద్దు చేసే వరకు సవరించే వరకు త్రీ సెవెంటీన్ జీవోను సవరించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడు వేది ఈ రోజు మన ప్రియతమ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు ఎల్లుండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వరంగల్లో మీటింగ్ పాలమూరు జిల్లాలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొతున్నారు అందుకే ఉద్యోగుల ఉపాధ్యాయులరా మేము ఉద్యమం చేసినప్పుడు కూడా మేము ఉద్యమం చేసినప్పుడు కూడా ఈ మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి స్పందించకుంటే ఈ ముఖ్యమంత్రి స్పందించకుంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది మీ ప్రభుత్వం రాబోతున్నది ఈ ఉత్తర్వులన్నీ రద్దు చేస్తాం ఈ ఉత్తర్వులు రద్దు చేస్తాం మళ్ళా మీ ఉద్యోగులు ఉపాధి అందరు కూడా మీ సొంత ఇంటికి మీ సొంత ఊరికి బదిలీ చేసే భద్రతను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్కా తీసుకుంటది రెండు సంవత్సరాలు భరించండి రెండు సంవత్సరాలు భరించండి అయినప్పటి కూడా కాకుంటే రెండు వేల ఇరవై మూడులో మీ ప్రభుత్వం వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళందరూ కూడా మీకోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి మీ మీ ప్రాంతాలకు తీసుకొచ్చిన గురుతర బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న విషయాన్ని ఒక్కసారి నమ్మాల్సిందిగా రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహోద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ సవీనంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్మకార్యంలో ఈ ధర్మకార్యంలో పోరాటం చేస్తున్న క్రమంలో నా పార్లమెంటు కార్యాలయం మీద ఏం చేస్తామన్నా తప్పు ఏ పొరపాటు చేస్తామన్నా ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరుద్యోగులు బాధపడుతున్నా ప్రజల చేత ఎన్నుకున్న పోయినటువంటి పార్లమెంటు సభ్యునన్నా లక్ష మెజార్టీతో ప్రజలు నన్ను నా కరీంనగర్ ప్రజలు గెలిపించిందన్నా నా రాతీయ పార్టీ నన్ను రాష్ట్ర అధ్యక్షుని చేసిందన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ పాలనలో తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతుంది కాబట్టి కొట్లాడమని చెప్పి యుద్ధం చేయమని చెప్పి నా జాతీయ నాయకత్వం నాకు బాధ్యతల పైపిందన్నా నా పార్లమెంట్ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి నేను ప్రశాంతమైన వాతావరణంలో నేను నా కార్యకర్తలు ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ కి ఏం పుట్టిందన్నా కేసీఆర్ కి ఏమి వచ్చిందన్నా ఏం బాధ వచ్చింది కేసీఆర్ నీకు నా కార్యాలయాన్ని గ్యాస్ వెల్డింగ్ తో కూడతావు నా కార్యకర్తల మీద వాటర్ క్యాన్స్ పోయిస్తావు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు కేసీఆర్ నిన్ను ఎట్టి బస్సు వదిలిపెట్టాం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నా కార్యకర్తల నుంచి పంపుతున్నావు మా నాయకులను జైలు పంతున్నావు నా కార్యకర్తలను కాళ్ళు చేతులు పెరగొడుతున్నావు నీకు బిడ్డ నీకు నీ కుటుంబం ఉంది కేసీఆర్ నిన్ను కూడా వదిలిపడ నువ్వు అవినీతి పేరుతో జైలు వస్తున్నావు తెలంగాణ సమాజం అంతా ఈ కేసీఆర్ జైల్లో చొక్కాలే తొక్కాలని చెప్పి తెలంగాణ సమాజం అంతా వస్తున్నది కానీ నేను కాని నా కార్యకర్తలు జైల్లో ఉంటే దేశమంతా తెలంగాణ సమాజం అంతా యాగాలు చేస్తుంది కేసీఆర్ పూజలు చేస్తుంది కేసీఆర్ రండి అమ్మవారి తల్లి తల్లి ఇలా వెంటనే మా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మాకు పోరాటం చేస్తారు వాళ్ళని కాపాడండి వాళ్ళని వెంటనే బయట తీసుకురని చెప్పి ఇలా దేవ దేవతలకు పూజలు చేస్తున్న సమాజం నా తెలంగాణ సమాజం కానీ నిన్ను జైల్లో పంపాలి నేను జైలుకు రోజు ఈ తెలంగాణ సమాజం అంతా ఈ మూర్ఖుడిగా బయటికి రానే రావద్దు శాశ్వతంగా జైల్లోనే ఉండాలని చెప్పి పూజ చేయడానికి సిద్ధమైన కేసీఆర్ తెలంగాణ సమాజం అందుకే ఇది ఒక వైపు నడుస్తుంటే టిఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏ ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా ద్వారా మన తమ్ముళ్ళు మన కార్యకర్తలు వాస్తవ విషయాలను సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని మొన్నటి నుంచి అరెస్ట్ ప్రారంభించరు పొట్ట కూటి కోసం అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు వాస్తవ విషయాలను తెలంగాణ సమాజానికి చెప్పడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది ఇలా యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఆ నిరుద్యోగ యువకులందరూ కూడా నాన్ బేలబుల్ కేసు థర్డ్ గ్రూప్ ఇలా లోపలి పంపించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు నేనే చదువుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరినైతే అరెస్ట్ చేసినావో ఎవరి మీద కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నావో వెంటనే వాళ్ళని బేషర్తిగా విడుదల చేయి వాళ్ళ మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తేకుండా నీ సంగతి చూస్తాను ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నువ్వు అది పక్క పెట్టు నిన్నకు నిన్న ఇలా మహబూయ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో నీ శాసనసభ్యుడు నీ పార్టీ సభ్యుని యొక్క కొడుకు ఒక కాల యమునిగా మారి ఇవాళ ఏ విధంగా కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి ఏంటో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ పార్టీ కార్యకర్త ఇంకోని భార్యను పక్క లక్కడం అని చెప్పి ఇలా వీడియో పెడితే నీకు సిగ్గుండల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నలుగురు అమాయకులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే కనీసం నువ్వు స్పందించకుంటే ఆ సంఘటన నువ్వు సమర్థిస్తున్నట్టే ఆ సంఘటన సమర్థిస్తు సమర్థిస్తున్నట్టే ఆ దుర్మార్గుని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే ఆ ఎమ్మెల్యేను నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టని అని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు మైలేజ్ కోసం పనిచేస్తాం నువ్వు మైలేజ్ కోసం మాత్రమే పనిచేస్తావు పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే పనిచేస్తావు కానీ నలుగురు కుటుంబ సభ్యులు నా భార్య నువ్వు ఇంకో దగ్గర పంప నేను చచ్చిపోతే నా భార్య పిల్లల్ని ఎవరు కాపాడాలని చెప్పి ఇలా రామకృష్ణ అమాయకుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటే కుటుంబ సహా ఆత్మహత్య చేసుకుంటే ఇలా ఏం జనం ఏ విధంగా శిక్షించాలో ఒక్కసారి ఆలోచించండి తీసుకుపోయి రిమాండ్ చేశారు ఒక్కసారి ఆలోచించండి అదే వేరే వాడు తప్పు చేస్తే వాడిని రిమాండ్ చేయరు ఇలా ఎన్కౌంటర్లు చేస్తారు ఇంకో రంగ థర్టీ గ్రూప్ పోయిస్తారు చేయాల్సిందే క్రిమినల్స్ క్రిమినల్స్ లెక్కన చూడాలి పెద్దోడైనా చిన్నోడైనా క్రిమినల్స్ క్రిమినల్స్ చూడాల్సిందే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి దానిలో కూడా ఫాలో అవుతాడు చిన్నోనికి ఒక నీతి పైసల వాళ్ళ పార్టీ నాయకుడు ఒక నీతి వాళ్ళ రిమాండ్ చేసేలా జైలు పంపే జైలు పోతే ఏమవుతుందన్నా మళ్ళీ బయటకు వస్తాడు బయటకెచ్చం చేస్తాడన్నా ఇది వానికి ఇది మొదటి సంఘటన కాదు పోలీసు వాళ్ళ భార్య పిల్లలు కూడా రమ్మన్నాడు ఈ మూర్ఖుడు అనేక మంది ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టింది ఈ మూర్ఖుడు అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఏమన్నా అయ్యగానే కఠినంగా వివరించుంటే ఇలా నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు వీళ్ళకు భార్యాభర్తలు బలేవరు కాదు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి ప్రజల సమక్షంలో ఆ దుర్మార్గునికి శిక్ష పడే విధంగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇప్పటికే ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ఒకటి వేడు మొన్నటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ విషయంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు రేపే మా అక్క డికేఆర్నక్క కూడా ఈ రోజు అక్కడ పోతుంది వాళ్ళ రాఘునందర్ రావు గారు హుజూర్ నగర్ వై నిన్న మరణించినటువంటి మురళి గారి కుటుంబాన్ని ఎలా పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే భారతీయ జనతా పార్టీ కరగతల ఎక్కడ భయపడాల్సిన తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతున్నది ఇతర రాష్ట్రాల్లో అదే జరుగుతున్నది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలా పంజాబ్ పోతుంటే అక్కడ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రైతుల వేషంతో ఏ విధంగా మారు వేషంలో వచ్చి మన ప్రియతమ ప్రధాని మీద దాడి చేసే ప్రయత్నం చేసినో ఒక్కసారి ప్రపంచమంతా సిగ్గుతో తలచుకుంటుంది ఇంత మంచి ప్రధానిని ఇంత మంది ఆదర్శ మూర్తిని దేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా వ్యక్తిగా భావించే ఒక ప్రధాన మంత్రినే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదని చెప్పి అలా ప్రపంచం అంతే సిగ్గుతో తలవంచుకుంటున్నది అందుకే భారతీయ జనతా పార్టీ గారు తలరా ఏక ఢిల్లీలో అయినా గల్లీలో కూడా అందరం కలిసి గట్టిగా ఉండాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్కుని పలను నియంత పలను కుటుంబ పలను అవినీతి పలను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పొలి మేలుంచి తరిమి తరిమి కొట్టాల్సిందిగా ఆ ధర్మ యుద్ధంలో అందరం కలిసి గట్టిగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ ధర్మ యుద్ధంలో ఈ ధర్మ కార్యంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రలో మీరందరూ భాగస్వామి కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఈ కష్టకాలంలో ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు సహకర్షం జాతీయ నాయకత్వానికి ముఖ్యంగా మా తరుణ్ సింగ్ గారికి అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కుబా గారికి మా జేపీ నడ్డా గారికి అందరు కూడా పాత్రికే మిత్రులు కూడా వాళ్ళు కూడా దెబ్బ తిన్నారు పొట్టు పొట్టు కొట్టిరు వాళ్ళని కూడా వాళ్ళని కొట్టిర్రు సారీ అనే వాళ్ళు ఖుషరు పాపం వాళ్ళు నేను చెప్పిన క్యారెక్ మీడియా వాళ్ళని కొట్టడం కూడా పెట్టిరు పోలీసు వాళ్ళు తీసుకొస్తారు పొట్టు పొట్టు కొడతారు పాపం సిపి వచ్చి సారీ చెప్పని వీళ్ళు ఖుషపోతున్నారు పాపం చేయగానే మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు మరి మీ సంఘాలు ఏడు నాకు అర్థం కాలేదన్న అన్ని సంఘాలు అట్లా ఉన్నాయి అన్ని సంఘాలు కూడా ఇలా కేసీఆర్ మోచేతి నిదాడ సిద్ధమయ్యారు తప్ప కనీసం మీ సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేస్తున్న అందుకే మీ అందరికీ సంఘానికి ఇలా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మీకు అడ్డానా భారతీయ జనతా పార్టీ మీకు వేదికనా అందుకే ఈ వేదికను ఉపయోగించుకోండి ఈ వేదిక ద్వారా మేము చెప్పే ధర్మ కార్యంలో మీరందరూ భాగస్వామి కావలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్